गुड मॉर्निंग एवरीवन, वेलकम बैक टू अनदर वीडियो। ई रोजु एक्कड वेल्तुन्ना अंटे रॉयल एनफील्ड शोरूम वेल्तुन्ना। रॉयल एनफील्ड लो कोत्त बंडी लॉन्च अवुतुंदि, ए बंडी अनेदि अक्कड वेल्लिनप्पुडु चूपिस्ता। अंड प्रस्तुतानिकि एवरो मेसेज चेशारु कानी नेनु चूडानु। अंड ఈ కారు ఆల్మోస్ట్ కడిగి పెట్టేసిన, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది స్టార్ట్ చేయలేదు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలి. అండ్ నాది ఇంకా ప్యాన్ ఇయర్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఈరోజుతో క్లియర్ అవుతుంది, అది కూడా చూపిస్తాను ఈరోజు. అండ్ ప్రస్తుతానికి స్టార్ట్ అవుదాం పదండి టు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. కాదు, ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్దాం. ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసినాము. ఎనికల బండి రాలే, ఇంకా రాలే. 11 o'clock లాంచ్ అన్నారు, 12 అయింది. బండి కూడా కనిపే, బండి తీసుకురా నేను చెప్తున్నా. ఓకే, నీ బండి ఏడా, నీ బండి ఏడా, ఎందుకు ఇతను బండి అనమాట. రిచ్ కిడ్, మా గ్రూప్ లో రిచ్ కిడ్ అనమాట. రెండు మూడు బండ్లు అడుగుకొని వచ్చిన వేరే వాళ్ళు. అట్లే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ చేంజ్ చేసిండు. ఇంకేంటి, ఏమేమో చేంజ్ చేసి మన క్లాసిక్ 350 రెండు మార్గం, క్లాసిక్ 350 రెండు. లాస్ట్కి మాతో రైడ్కి వచ్చి డామినర్ బాగుందని డామినర్ కూడా కొనేసి, అంత రిచ్ కిడ్ అనమాట. మీ అంత అయితే కాదు కదా, మేము ఏం వేడబ్బా మీ ముందర. అసలు ముచ్చట అందరికన్నా మెయిన్ రిచ్ కిడ్ ఈడ. చూడు, ఇప్పుడు రాగానే బండి కొనేసిండు కూడా, కొత్త బండి. మీడియా లాంచ్ అయింది, మీటియర్ లాంచింగ్కి రెడీగా ఉంది, ఇంకా సెటప్ చేస్తున్నారు. నేనైతే బండి చూసిన, లోపలికి వెళ్ళి మళ్ళీ పర్ఫెక్ట్గా లాంచింగ్ చేద్దాం దాన్ని. నేనైతే ఆల్రెడీ చూసేసిన, మీరు కూడా చూడడానికి వెయిట్ చేయండి. మన వాళ్ళు లాంచింగ్కి వచ్చి చూడండి, షార్ట్ ఫిలిం చూసుకుంటూ కూర్చున్నారు. ఓకే, క్లైమాక్స్ సీన్ చూస్తున్నారు. చెప్పరా, వచ్చి హాయ్ చెప్పు. హైపర్ రైడర్ ఆన్, హైపర్ రైడర్ ఆన్ టీఎస్. ఎందుకు కనెక్ట్ అయిపోయినా దీని గురించి? కనెక్ట్ నేను నైట్ కొన్ని ఘోరాలు జరిగినాయి. ఏం ఘోరం జరిగింది వంశీ? కొంచెం నవ్వురా వంశీ, కొంచెం నవ్వు. లాస్ట్ డిప్రెషన్ లో ఉంది ఇంకా. ఆ బండి ఎవరిది? ఏ బండి సూపర్ ఉంది మామూలుగా. బాయ్ బ్రో, బాయ్ బాయ్. ఈ బండి ఎవరిది? ఏంటిది ఇవన్నీ? స్టార్ట్ చేయ ఒకసారి. ఇదేంది
పోలీసోడు పట్టుకుంటే పోలీసోడు నీకు పెట్టుకో అంటాడేమో. నా బండి అక్కడ పార్కింగ్లో ఉంది, సేఫ్ ప్లేస్లో. రామల అన్వీల్ చేయాలి మెల్లగా, ఇప్పుడే చేయను. ఏం బండి, ఏం బండి, స్టార్ట్. పైసలు ఇచ్చినా లేదా మళ్ళా అమ్మినోడికి, పైసలు ఇచ్చినా లేదా అమ్మేసినోడికి. అది సౌండ్, అది సౌండ్ అంటే. ఓకే, మొత్తానికి అయితే ప్యానీర్లు సెట్ అయిపోయినాయి. ఇది ఎన్కిల్ నుంచి అన్నమాట. ఓ మంచి ఫోటోషూట్ చూద్దాం. అండ్ ప్రస్తుతానికి ఆటో నడిపినట్లు నడపాలి ఇప్పుడు. ట్రాలీ ఆటో లాగా లెఫ్ట్ రైట్ ఎవడు వస్తుందా లేదా అని. కానీ మస్తు సెట్ అయినాయి కదా, రాయల్ ఎన్ఫీల్డ్ అయినా సూపర్. ఏంద్రా నువ్వు ఎప్పుడు పెట్టిస్తున్నావు? ఆఫ్టర్ 2 వీక్స్, ఆఫ్టర్ 1 వీక్. ఇప్పుడు ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అంటాడు చూడు, అది రాజు రింగ్ ఆఫ్టర్ 1 ఇయర్ అంటాడు. అట్లా ఉంది 1 వీక్. చూద్దాం 1 వీక్, 5 రోజులే ఉందా బాబా 1 వీక్. చూద్దాం చూద్దాం, వెళ్దాం బా. ఇంటర్ కామ్ ఉంటే లెఫ్ట్ నుంచి బండి వస్తుంది, రైట్ నుంచి బండి వస్తుంది అని కొంచెం వీడు గైడ్ చేస్తాడు వెనక నుంచి. మళ్ళీ బ్యాక్ టు హోమ్. అక్కడ చూస్తున్నారా కుక్క వచ్చి, మా కుక్క టామీ. నా బండి సౌండ్ వినగానే ఇట్లా బాల్కనీలు వచ్చి చూస్తుంది అనమాట, తోక ఊపుకుంటూ. అదే ఏంటంటే నేను టాప్ బాక్స్ ఫిక్స్ చేస్తున్నా. టాప్ బాక్స్ ఎలా ఫిక్స్ చేస్తాను అనేది రేపు చెప్తాను. అండ్ ప్రస్తుతానికి ఓకే, మొత్తానికైతే ప్యానీర్స్ ఒక హెవీగా కనిపిస్తున్న బైక్. ఆల్మోస్ట్ 2 ప్యానీర్లు వచ్చినాయి, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. అండ్ ఇప్పటికైతే వెళ్దాం రైడ్లోకి. సర్వీసింగ్ చేపించాలి, కొన్ని సర్వీసింగ్లు అన్నీ చేపించుకొని పెద్ద రైడే ప్లాన్ చేస్తున్నా. రైడ్ మెల్లగా చెప్తా, అప్పటి వరకు సస్పెన్స్. అండ్ రేపు టాప్ బాక్స్ అన్బాక్సింగ్ చేసి ఫిక్స్ చేస్తా. అది చేయగానే ఇంకా లుక్ వస్తుంది, దాన్ని కూడా వైరింగ్ కనెక్షన్ చేయాలి. టాప్ బాక్స్ లైట్లు ఉన్నాయన్నమాట నేను తెచ్చుకున్న టాప్ బాక్స్.